నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టా. చెప్తాను. కమ్ జంప్. ఏ కమ్ ఆన్. ఐ నెమ్మదిగా నెమ్మదిగా. వావ్, ఈ ఊళ్ళో ఇంత అందమైన ప్లేసా? బాగా నచ్చింది. తెలుసు, నన్ను ఈ ఊరిని చక్కగా తెలుసుకున్నావు, కానీ నీకేం నచ్చుతుందో నాకు తెలియట్లేదు. ఐఎమ్ ఆన్ ఓపెన్ బుక్. నన్ను చదవడం తేలిక. ఓ వెరీ గుడ్. దేర్ యు గో. హే, నా గురించి తెలుసుకోవాలంటే నీకు ఒక విషయం చెప్తాను, కానీ అది సీక్రెట్. ఏంటి? చెప్తాను, కానీ అంతకుముందు నువ్వు నాకు రహస్యం చెప్పాలి. ఇంతవరకు ఎవరికి చెప్పిన రహస్యం? అటువంటిది ఏమీ లేదు. సీక్రెట్ లేని ఆడపిల్ల ఛాన్సే లేదు. పర్వాలేదు, చెప్పు. నిజంగా ఏమీ లేదు. ఓకే, నా రహస్యం చెప్పనా? మెరుపు వెలుగులో ఓ అమ్మాయి, తను ఓ మెరుపు లాంటిదే. ఫ్లాష్. మనసు పోగొట్టుకున్నాను, ప్రాణం మాత్రమే మిగిలింది. తన్ని లవ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇది నా ఫ్రెండ్ ఆరతి. ఇది సుకన్య. ఇది వాసుకి. నీకెలా తెలుసు? అదే, నువ్వు నవ్వంటే నాతో అంటూ ఉంటావుగా, నీకు నీకు క్లోజ్ ఫ్రెండ్ ఉందని. తరగా అందరూ పెద్ద గ్యాంగ్. ఇది అమ్మ. నమస్కారం. ఇది నేను. వెన్ ఐ వాస్ 15. ఏ, ఇది కాన్వికేషన్ అప్పుడు యూనివర్సిటీలోనే ఫస్ట్, తెలుసా మరి? ఇది ఒక యాడ్ కి మోడలింగ్ చేసినప్పుడు. And this is my dad. And this is my aunt. అంత అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంది. ఏ, నువ్వు మరీ దగ్గరగా కూర్చుంటాను. Hey, how romantic. కరెంట్ కూడా పోయింది. నీ దగ్గర లైటర్ ఉంది, దమ్ము కొడతావా? ఏయ్, దమ్ము కొట్టే మొహం ఇది? ఏదో ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుందని. ఇలా చూడు, కరెంట్ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నో ఆర్గ్యుమెంట్స్, ఓకే? ఓకే. వీణా, యాక్చువల్గా ఈ క్యాండిల్స్ ఏమీ అక్కర్లేదు. చీకట్లోనే కూర్చోమంటావా? చీకట్లో ఎందుకు? నువ్వు నవ్వితే వెలుగొస్తుందిగా. వద్దు, కళ క్లారి కొడుతుంది. నీకేమి అనిపించట్లేదా? ఏమనిపించాలి? అదే, నైట్ ఎఫెక్ట్, కరెంట్ కూడా లేదు, ఓన్లీ క్యాండిల్ లైట్. ఏదో సుమారైన అమ్మాయి, ఒక అందమైన అబ్బాయి. నిజంగా ఏమనిపించట్లేదా? ఏ, ఇట్లాంటి విషయాలు ఇక్కడ కాదు, అమెరికాలో. అందమైన అబ్బాయివా? జోకా. ఏ, నా ఫేస్ కి ఇవాళ దేశంలో టీనేజ్ గర్ల్స్ మధ్య ఎంత డిమాండ్ ఉందో తెలుసా మరి? సి, అలా అనిపించట్లేదే. నేను అందమైన అమ్మాయిల గురించి మాట్లాడింది. ఔ, ఏ, సారీ సారీ సారీ. రీనా, నేనేదో నీ చేయి పట్టుకోవడానికి జోస్యం చెప్తున్నాను అనుకోకు, నాకు నిజంగానే జోస్యం తెలుసు. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ. అయ్యయ్యో, ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి? షాకింగ్ న్యూస్ రీనా. ఓకే ఓకే, నువ్వు చెప్పు. నీ హస్తరేఖల ప్రకారం నువ్వు అమెరికాలో సెటిల్ అవ్వవు. ఏంటి అనేది? అవును చూడు, రన్వే రేఖ ఒక్కట్లేదు, రైల్వే రేఖలు బోల్డ్ ఉన్నాయి, భలే క్లియర్ గా ఉన్నాయి. ఆహా, ఇప్పుడు ఇది ఉత్తరప్రదేశ్, ఇది మధ్యప్రదేశ్, ఇది మన ఆంధ్రప్రదేశ్. నాకు తెలిసి ఇక్కడ సెటిల్ అవుతావు. నేనంటాం లేదు, రేఖలు అంటున్నాయి. అదొకటి కాదు, ఇంకో ముఖ్య విషయం, నిన్ను వివాహం చేసుకోబోయే పిల్లవాడు ఒక తెలుగు బ్రాహ్మణ అయి ఉంటాడు. తెలుగు బ్రాహ్మణ్? అవును, తెలుగు బ్రాహ్మణుడు. అర్థం కాలా? ఇంట్లో చికెన్ మటన్ లాంటివి ముక్క ముట్టుకోకుండా గుట్టుగా హోటల్కు పోయి పట్టు తాగిస్తుంటారు. నేను ఉన్న మాట అంటున్నాను, ఏదేమైనా నీ లైఫ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది, అది మాత్రం కన్ఫర్మ్డ్.
చెప్పింది నేను కాదు నీ హస్తరేఖలు. నేలకి తల కరిగందం, నీ కను చూపులు సోకటమే ఆనందం, బొమ్మ వరుసల చందం, విడిపోనిది మన బంధం, కమ్మని కలల గోపురమే అనుబంధం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.